నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. పట్టపగలే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూని అవుతా ఉంది నడి రోడ్డు పైన అని ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఒక వీడియో చూశా. ఒక వ్యక్తి కారులో వస్తూ ఉన్నాడు. కారులో వస్తూ ఉంటే ఆయనకి అభినందనలు తెలుపుతూ జై జై బాబు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. పూలమాలలు వేస్తూ ఉన్నారు. స్వాగత సత్కారాలు చెప్తూ ఉన్నారు. పెద్ద ర్యాలీగా పెట్టి ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఎవరయ్యా ఆయన చూస్తే, ఆయన తన సొంత డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు MLC అనంతబాబు గారు. నిజంగా ఆశ్చర్యం వేసింది, ఆవేదన కలిగింది. ఎందుకంటే అనంతబాబు గారు స్వాతంత్ర పోరాటం ఏమైనా చేశారా? ప్రజల హక్కుల కోసం పోరాడి జైలు నుంచి ఏమైనా బెయిల్పైన విడుదలయ్యారా? బడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా పోరాడారా? అంటే ఏమీ లేదు. ఒక హత్య కేసులో నిందితుడు బెయిల్పైన బయటకు వస్తే ఇలా స్వాగత సత్కారాలు చెప్పడం, పూలమాలలు వేయటం, ర్యాలీలు పెట్టడం ఏ విధంగా చూడాలి? ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము? ఎవరైతే ఇక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారో, పూలదండలు వేస్తూ ఉన్నారో, వాళ్ళ కుటుంబంలో ఒక తమ్ముడుకో, ఒక అన్నకో, ఒక తండ్రికో ఇలాంటిది జరిగితే, తన తండ్రినో తమ్ముడినో అన్ననో చంపిన వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తూ ఉంటే ఇదే విధంగా పూలమాలలు వేస్తారా? ర్యాలీలు పెడతారా? జయజ్యధ్వానాలు అవి చెప్తారా? నిజంగా దౌర్భాగ్యం. ఇది పార్టీలకు అతీతంగా చర్చించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్లో ఎలా కొంతమంది సైకోల్ని తయారు చేస్తూ ఉన్నారు, సాడిషన్లు తయారు చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఆందోళనకరం. ఆ వీడియో కొంతమంది చూసే ఉంటారు, చూడకపోతే మీరు కూడా ఒకసారి చూడండి. మరి ఈయన ఏం ఘనత సాధించారని, ఏం వెలగబెట్టారని ఈ స్వాగత సత్కారాలు. ఎందుకు ఈ నమస్కారాలు? నిజంగా వీళ్ళందరూ చుట్టూ చూస్తుంటే వీళ్ళని, వీళ్ళని చూసి జాలిపడాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ మానసిక స్థితి పైన నిజంగా డాక్టర్కి ఏదో చూపించాలి. ఇది పరిస్థితి. ఇప్పుడే కాదు, గతంలో కూడా అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో 16 నెలల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక హైదరాబాద్లో ఎంత పెద్ద ర్యాలీ నిర్వహించారండి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి గజమాలలు వేసి అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళి వచ్చారండి. బెయిల్ పైన బయటకు వచ్చారు. నిజంగా అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేత పార్టీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి, ఇక వేరే దారి లేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు. ఇదంతా కూడా స్వాగత సత్కారాలు, జయ జయధ్వానాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మరి దళిత సంఘాలన్నీ ఏమైపోయాయి? నోరు నొక్కేసుకుని కూర్చున్నారా? సరే, ఇది దళిత సంఘాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఒక మనిషిని చంపేసి బయటకు వచ్చిన వ్యక్తికి ఈ విధంగా స్వాగత సత్కారాలు చెప్పడం ఏం రాజకీయం, ఎలాంటి మనస్తత్వం? మొదటి నుంచి కూడా ఇప్పుడు అనంతబాబు గారికి బయలు రావడం వెనక కూడా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు ఉండడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు అని కూడా విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అనంతబాబు గారు సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఈ విషయాన్ని బయటకు చెప్పకండి, 2 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఇస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. మొత్తం బయటపడింది. అయితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. మర్డర్ కాబట్టి బయటపడిపోయింది. పోలీసులు ఏం చేశారు? 2-3 రోజుల పాటు అనంతబాబు గారు కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా పట్టించుకోలే. పెళ్ళిళ్ళకి హాజరయ్యారు, పేరంటాళ్ళకి హాజరయ్యారు. మర్డర్ చేసిన ఆ రక్తపు చేతులతోనే నూతన వధూవరులను ఆశీర్వదించి అక్షతలు కూడా వేశారు. నిజంగా తలుచుకుంటేనే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ తర్వాత మొత్తానికి అంతా సర్దుకున్నాక, అందరికీ సర్ది చెప్పాక, అన్నీ సమకూర్చుకున్నాక అనంతబాబు గారు నేనే ఆవేశంలో ఏదో మర్డర్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. పోలీసులు కూడా అరెస్ట్ కూడా చూపించారు. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా సుమారుగా 211 రోజులుగా ఆయనకి బెయిల్ రాలేదు. రాజమండ్రి కోర్టులో వేశారు పిటిషన్ బెయిల్ కోసం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు, చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎందుకు మంజూరు చేసింది అంటే,
పోలీసులు అసలు ఛార్జ్షీటే దాఖలు చేయలేం. 211 రోజులుగా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడం వల్లే అనంతబాబు గారికి బెయిల్ వచ్చిందనైతే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేకపోయారు అని కూడా సుప్రీంకోర్టు ఏం ప్రశ్నించలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యం తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన వాదించారు. ఆయన గతంలోనే కుటుంబ సభ్యుల్ని బెదిరించారు, 2 లక్షలు ఇస్తా అన్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే వాళ్ళకి ప్రాణహాని ఉంది, కుటుంబ సభ్యులకి, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక ఎవరు ఏం చేయలేరు, 90 రోజుల పాటు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్గానే బెయిల్కి అర్హులవుతారు కాబట్టి సో బెయిల్ ఇస్తున్నాము, మేమేం నిర్దోషణ ఏమి బెయిల్ ఇవ్వటం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో వ్యూహాత్మకంగా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడం వల్లే ఆ రిపోర్ట్ రావాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇలాంటివన్నీ కూడా సాక్ష్యాధారాలు ఇంకా సేకరించాలి, ఇలాంటివన్నీ సాకులు చెప్పి వ్యూహాత్మకంగా బెయిల్ రావడం కోసం ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడం వల్లే అనంతబాబు గారికి బెయిల్ మంజూరు చేసినట్లుగా అయితే న్యాయవర్గాల చర్చ నడుస్తూ ఉంది. మరి ఎంతవరకు నిజముందో కూడా క్లారిటీ లేదు. మొత్తానికైతే ఇలా ఒక దళిత యువకుణ్ణి అత్యంత దారుణంగా మర్డర్ చేసి వచ్చిన వ్యక్తికి ఈ విధంగా స్వాగత సత్కారాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండవేమో, బహుశా బీహార్ రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలా మాఫియా డాన్లు వాళ్ళు వీళ్ళు బయటకు వస్తే స్వాగత సత్కారాలు. బీహార్ మెల్లమెల్లగా డెవలప్ అవుతూనే ఉంది, పాపం వాళ్ళలో మార్పు వస్తూ ఉంది, కానీ మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా మారిపోతుందేమో అని విపక్ష నాయకులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అందరూ కాదులని కొన్ని వర్గాల ప్రజలు, కొన్ని పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మానసిక స్థితి పైన కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో రాష్ట్రం ఎటుపోతుంది ఏంటి ఇదంతా కూడా పక్కన పెడితే ఈ విధంగా జైలుకెళ్ళి అక్రమాస్తుల కేసుల్లోనో లేదంటే దొంగతనం కేసుల్లోనో లేదంటే మర్డర్ కేసుల్లోనో జైలుకెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళకి ఈ విధంగా స్వాగత సత్కారాలు చెప్తున్నారు అంటే అది నాశనానికి దారి లాంటిదే తప్పించి ఆ రాష్ట్రం అభివృద్ధికి నాంది కాదు అనేది చాలామంది, ఒకరు కాదు, ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, రాష్ట్రాన్ని ఇటు తీసుకెళ్తారు ఈ వీడియో పైన, అనంతబాబు గారికి బెయిల్ పైన బయటకు వస్తే ఏ విధంగా స్వాగత సత్కారాలు చెప్తా ఉన్నారో, ఏదో ఘనకార్యం సాధించి వచ్చినట్లుగా. మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.